హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐజై పోకీ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పోకీమాన్ హారిజన్స్ ది యానిమేటెడ్ సిరీస్ గురించి కొన్ని కీ డీటెయిల్స్ చెప్పడానికి వచ్చేసాను. సో పోకీమాన్ హారిజన్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, అండ్ ఈ సిరీస్ గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. లైక్ ఇందులో మనకు లీకో అనే ఒక ప్రోటగనిస్ట్ ఉంది, సో ఈ అమ్మాయి యాష్కి కూతురా అనేసి ఇటువంటి చాలా రకాల డౌట్లు అయితే మనకు పోకీమాన్ ఫ్యాన్స్లో ఉన్నాయి. సో వాటన్నింటినీ మనము ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్లీ, పోకీమాన్ హారిజన్స్ అనేది పోకీమాన్ యానిమేషన్ ఫ్రాంచైజ్లో వచ్చిన 8th సిరీస్. ఈ 8th సిరీస్కు ముందున 7 సిరీస్లలో కూడా మనకు యాష్ కచమ్ ప్రోటగనిస్ట్గా ఉండేవాడు, అండ్ ఈ సిరీస్ నుంచి మనకు ఇద్దరు కొత్త ప్రోటగనిస్టులు ఇంట్రడ్యూస్ చేయబడ్డారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకు యాష్ కచమ్ ప్రోటగనిస్ట్గా ఉండడు. సో ఈ ఇద్దరు ప్రోటగనిస్టుల పేర్లు ఏంటంటే లీకో అండ్ రాయ్. అండ్ అన్లైక్ ప్రీవియస్ 7 సిరీస్, మనకు ఈ 8th సిరీస్ అనేది ఒక డిఫరెంట్ టేక్ అనేది తీసుకుంది. ఇంతకు ముందున్న సిరీస్ అంటే ఇండుగో నుంచి జర్నీస్ వరకు ఉన్న సిరీస్లలో మనకు యాష్ కచమ్ పోకీమాన్ మాస్టర్ అవడం కోసం చేసే తన జర్నీలో వచ్చే స్టోరీనే మనము ఈ 7 సిరీస్లలో కూడా చూసాం. అండ్ ఈ 8th సిరీస్లో వచ్చేసరికి మనం లీకో అండ్ రాయ్ ఈ ఇద్దరు కొత్త ప్రోటగనిస్టుల చుట్టూ జరిగే స్టోరీని మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ సిరీస్ గురించి ఇంకా కొంచెం డెప్త్గా తెలుసుకుందాం, హారిజన్స్ గురించి. సో ముందు చెప్పినట్లుగా ఇందులో మనకు ఇద్దరు కొత్త ప్రోటగనిస్టులు ఉంటారు, ఒకరు వచ్చి లీకో, ఇంకొకరు వచ్చి రాయ్. లీకో అనే అమ్మాయి పాల్డియర్ రీజియన్ నుంచి వస్తుంది. సో పాల్డియర్ రీజియన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన రీజియన్ మనకు పోకీమాన్ గేమ్స్లో. పోకీమాన్ స్కార్లెట్ అండ్ వైలెట్ అనే గేమ్స్లో మనకు పాల్డియర్ రీజియన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అఫ్కోర్స్ పోకీమాన్ హారిజన్స్ మెయిన్ థీమ్ కూడా మనకు ఈ రీజియన్ బేస్డే ఉంటుంది. అండ్ రాయ్ వచ్చేసరికి మనకు క్యాంటో రీజియన్ నుంచి వస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రోటగనిస్టుల చుట్టూ జరిగే స్టోరీనే మనకు పోకీమాన్ హారిజన్స్. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళతో పాటు మనకు రైజింగ్ వరల్డ్ ట్యాక్లర్స్ అనేసి ఇంకొక గ్రూప్ ఉంది. సో ఈ గ్రూప్లో మన ప్రోటగనిస్టులు ఇద్దరు జాయిన్ అవుతారు. సో ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ గురించిన స్టోరీ కూడా మనకు హారిజన్స్లో తెలుసుకుంటాం. సో ఈ గ్రూప్లో ఉన్న ఒక్కొక్క ఇండివిజువల్ టీమ్ మెంబర్ గురించి కూడా మనం హారిజన్స్లో తెలుసుకుంటాము. అండ్ లీకో ఈ అమ్మాయి గురించి మనం ఫస్ట్లీ మాట్లాడుకుంటే, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ అమ్మాయికి ఇంకా యాష్ కచమ్కు ఏదైనా రిలేషన్ ఉందా అనేసి. సో ఈ సిరీస్ ప్రీమియర్ కాకముందు అయితే చాలా రకాల ఫ్యాన్ థిరీస్ కూడా నేను చూశాను, లీకో యాష్కి ఇంకా డాన్కి, యాష్ ఇంకా డాన్ వాళ్ళ కూతురు అనేసి, ఇంకొందరైతే యాష్ సెరీనా వాళ్ళ కూతురు అనేసి, ఇలా చాలా రకాల అసెంప్షన్స్ అయితే చేశారు పోకీమాన్ ఫ్యాన్స్. అండ్ ఈ థిరీస్కి ఫ్యూయల్లా ఇంకోటి ఏంటంటే లీకోకి ఒక హెయిర్ క్లిప్ ఉంటుంది. సో ఈ హెయిర్ క్లిప్ మనకు ఎలా ఉందంటే చూడ్డానికి సేమ్ ఓజీ యాష్కి, అంటే మనకి ఇండుగో లీక్ సమయంలో ఓజీ అవుట్ఫిట్ ఉంది కదా యాష్ది, సో ఆ హ్యాట్కున్న సింబల్ లానే ఈ హెయిర్ క్లిప్ కూడా ఉండటం ఈ ఫ్యాన్ థిరీస్కి ఇంకొంచెం ఫ్యూయల్లా యాడ్ అయింది అనమాట. బట్ సిరీస్ ప్రీమియర్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే మనకు ఈ అమ్మాయికి యాష్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో ఫస్ట్లీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ డాన్ కాదు, సెరీనా కాదు, మిస్టీ అయితే అంతకన్నా కాదు. మొత్తానికి ఇది ఒక కొత్త స్టోరీ అనమాట. సో మీరు యాష్ కచమ్ గురించి తెలుసు కదా, క్యాంటో రీజియన్ ప్యాలెట్ టౌన్ నుంచి యాష్ వస్తున్నాడు. ఈ అమ్మాయి వచ్చేసరికి మనకు పాల్డియర్ రీజియన్ నుంచి. సో హోమ్ టౌన్స్ కూడా మనకు సేమ్ కాదు. సో యాష్కి ఇంకా లీకోకి ఏవైనా కనెక్షన్ ఉందా అని ఎవరైనా ఇంకా డౌట్ పడుతుంటే సింపుల్గా వాళ్ళిద్దరికి ఎటువంటి కనెక్షన్ లేదు. అండ్ ఈ అమ్మాయి గురించి ఇంకా మాట్లాడుకుంటే ఈ అమ్మాయికి ఒక మిస్టీరియస్ పెండెంట్ ఉంటుంది. సో ఆ మిస్టీరియస్ పెండెంట్ కోసం కొందరు మిస్టీరియస్ ఎక్స్ప్లోరర్స్ కూడా అమ్మాయి వెంట పడుతుంటారు, ఒక ఆర్గనైజేషన్. సో ఈ అసలు ఈ పెండెంట్ యొక్క మిస్టీరియస్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఆ పెండెంట్ కోసం వెతుకుతున్నారు అనేదే ఈ అమ్మాయి యొక్క క్వెస్ట్. అండ్ ఇంకొక ప్రోటగనిస్ట్ ఉన్నాడు కదా రాయ్. సో ఈ అబ్బాయి అయితే మనకు క్యాంటో రీజియన్ నుంచి వస్తున్నాడు. రాయ్ దగ్గర కూడా మనకు ఒక ఏన్షియంట్ పోకీబాల్ ఉంటుంది. ఈ పోకీబాల్ కూడా ఎంతో మిస్టీరియస్ది. ఈ ఏన్షియంట్ పోకీబాల్ హిస్టరీ గురించి, దాని గురించిన స్టోరీ తెలుసుకోవడమే రాయ్కున్న క్వెస్ట్. సో ఇలా లీకో ఇంకా రాయ్ వీళ్ళిద్దరు క్వెస్ట్ కోసం చేసే స్టోరీనే మనకు పోకీమాన్ హారిజన్స్లో ఉంటుంది. వీళ్ళతో పాటు మనకు సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ ఫ్రైడ్ అని ఇంకొక కొత్త క్యారెక్టర్ ఉంటాడు. సో ఇతను వచ్చేసరికి మనకు రైజింగ్ వరల్డ్ ట్యాక్లర్స్లో కెప్టెన్ అనమాట. ఇతని దగ్గర మనకు ఒక పీకచు కూడా ఉంటుంది. అండ్ ఈ పీకచుని వాళ్ళు ఈ హారిజన్ సిరీస్లో కెప్టెన్గా రెఫర్ చేస్తుంటారు. అండ్
యాష్ ఇంకా పీకచు మీకు తెలుసు కదా పోకెమోన్కి ఒక ఐకాన్స్ లాగా అనమాట. సో అటువంటి వాళ్ళిద్దరూ లేని సిరీస్ కదా ఇది పోకెమోన్ హారిజన్స్. సో ఆ లోటుని మనకు తీర్చేందుకే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్రైడ్ అనే కెప్టెన్కు పీకచుని ఇచ్చారు. రైజింగ్ వోల్టాక్లర్స్ అన్నాను కదా, సో రైజింగ్ వోల్టాక్లర్స్ అనేది ఒక ఎయిర్ షిప్ గ్రూప్. సో ఎయిర్ షిప్ గ్రూప్ ఏంటంటే మనకు ఈ గ్రూప్ వాళ్ళు ఒక ఎయిర్ షిప్లో రకరకాల రీజియన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ గ్రూప్లో కూడా మన లీకో అండ్ రాయ్ జాయిన్ అయ్యారు. అందులోనే మన ఫ్రైడ్ అనే ఈ చెప్పాను కదా ఇందాక కొత్త సపోర్టింగ్ క్యారెక్టర్, ఇతను కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ఇందులో మనకు చాలా రకాల టీమ్ మెంబర్స్ ఉంటారు అండ్ వాళ్ళకి సంబంధించిన స్టోరీని కూడా మనం హారిజన్స్లో తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఇంకోటి గమనిస్తే పోకెమాన్ ఎక్స్వై నుంచి మనకు ఏదో ఒక కొత్త అడిషన్ అనేది ఒకటి జరుగుతూనే ఉంది సిరీస్లో. లైక్ పోకెమాన్ ఎక్స్వైలో మనకు మెగా ఎవల్యూషన్ అనే కొత్త కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సన్ అండ్ మూన్లో మనకు జెడ్ మోస్, ఇంకా జర్నీస్లో వచ్చేసరికి మనకు డైనమాక్స్ అండ్ జైగాంటమాక్స్ అనే కాన్సెప్ట్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఈ పోకెమాన్ హారిజన్స్లో మనకి ఏం కాన్సెప్ట్ ఉంది అంటే టెరెస్ట్రలైజేషన్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఇది మనకు పోకెమాన్ స్కార్లెట్ అండ్ వైలెట్ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఈ కాన్సెప్ట్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. సో మీ అందరికీ పికాచు తెలుసు కదా, సో పికాచు ఏ టైప్? ఎలక్ట్రిక్ టైప్. అండ్ టెరెస్ట్రలైజేషన్ వాడటం వల్ల ఏమవుతుందంటే పీకచూకి ఫ్లయింగ్ టైప్ పవర్స్ కూడా వస్తాయి. సో ఇలాగ డిఫరెంట్ పవర్స్ని కంబైన్ చేసేదానికి మనం టెరెస్ట్రలైజేషన్ని వాడతాం. సో ఇదైతే మనకు సేమ్ మన మెగా ఎవల్యూషన్ సెట్ మోస్ డైనమాక్స్ జైగంట మ్యాక్స్ లాగా పోకీమోన్లకి ఒక అడిషనల్ పవర్ పఫ్ లాంటిది ఇది. అండ్ ఇదే ఈ ఈ థీమ్ మీదే మనకు ఈ పోకెమాన్ హారిజన్స్ అనేది ఫోకస్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవి ఈ సిరీస్కి సంబంధించిన కీ డీటెయిల్స్. అండ్ ఈ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి, బట్ ఎలాగో మనకు May 25th నుంచి హంగామాలో కూడా ఈ సిరీస్ తెలుగులో ప్రీమియర్ కానుంది కాబట్టి నేను ఈ సిరీస్ గురించి పెద్దగా ఎక్కువేం రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అది మీరే చూసి తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ని చాలామంది యాష్ ఉండడు కదా సో అంత ఇంట్రెస్టింగ్గా ఉండదని చాలామంది అనుకుంటున్నారు, బట్ అలా ఏం లేదు. మీరు ఈ సిరీస్ని చూస్తే ఫస్ట్లీ మీకు ఒరిజినల్ పోకెమాన్ చూస్తేనే అనిపించకపోవచ్చు చాలామందికి, ఎందుకంటే ఆఫ్కోర్స్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకు జర్నీస్ వరకు యాష్ని ప్రతి ఎపిసోడ్లో చూస్తూ అలవాటు అయింటుంది. కాబట్టి ఈ యానిమే మనకి ఈ సిరీస్ మనకు చూసేసరికి ఏదో కొత్త యానిమే చూసినట్టు లైట్గా అలా అనిపిస్తుంది. బట్ మనకి బట్ రెస్ట్ మీ ఈ సిరీస్ మనకు నిజంగా ఒక కొత్త ఫ్లేవర్ని అయితే అందిస్తుంది. ఇది మనకు యాష్ ఉన్న స్టోరీ ఏ విధంగా అయితే మనకు నచ్చిందో ఈ స్టోరీ కూడా మనకు అలానే నచ్చుతుంది. దీంట్లో మనకు ప్లాట్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ ఇంకా క్యారెక్టర్ ఆర్క్స్ కానీ యానిమేషన్ కానీ బ్యాటిల్స్ కానీ అన్నీ ఇందులో చాలా బాగా డెవలప్ చేశారు. సో ఈ సిరీస్ని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి గాయస్. అండ్ చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే యాష్ కచమ్ ఈ సిరీస్లో ఉంటాడా ఉండడా అనేసి. సో ఇదైతే చాలామందికి ఇంకా కూడా ఉన్న డౌట్, ఇదైతే మనం ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేం, ఎందుకంటే ఈ సిరీస్ మనకు ఒరిజినల్గా జపాన్లో 2023లో ప్రీమియర్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనకు యాష్ రెఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో మేబీ ఫ్యూచర్లో ఈ సిరీస్ ఎండ్ అయ్యేలోపు ఎక్కడైనా యాష్ రెఫరెన్స్ అనేది రావచ్చు రాకపోవచ్చు, బట్ ఎనీవే ఈ సిరీస్ మటుకైతే నిజంగా చాలా బాగుంటుంది. సో ఎవరు మిస్ కాకండి, పోకెమాన్ హారిజన్స్ మనకు ఇండియన్ టెలివిజన్స్లో May 25th నుంచి స్టార్ట్ కానుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, యు ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.